డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో అతి ఎక్కువగా వినిపించిన మాట రక్షణ వ్యవస్థ లేదంటే ఇమ్యూనిటీ. అవునమ్మా. ఈ ఇమ్యూనిటీ పెరగాలని రాత్రి చక్కగా ఎన్నో టాబ్లెట్స్ మింగిన వాళ్ళు, ఎన్నో టానిక్లు తాగిన వాళ్ళు, ఇంజెక్షన్ పొడిపించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవునమ్మా. అసలు ఈ ఇమ్యూనిటీ లేదా రక్షణ వ్యవస్థ అనేది ఎన్ని రోజుల్లో లేదంటే రాత్రి పెరుగుతుంది అన్నది నిజమేనంటారా? రాత్రికి రాత్రే ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. ఈ రోజు చెట్టు పెట్టేసి రేపు కాయలు కాయాలంటే అది సాధ్యమా చెప్పండి? లేదు. ఏదో మనకిప్పటికేదో జ్ఞానం కలిగిందని, ఈ క్షణంలో మార్పు వచ్చేసిందని, రేపటికల్లా నాకు ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, నాకేమీ కాదనుకుంటే తప్పు. దానికి ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం మార్పులు వస్తాయి తప్ప రాత్రికి రాత్రి ఎవరు కూడా కోటీశ్వరులు కాలేరు, రాత్రికి రాత్రి ఏదన్నా సాధించలేము, రాత్రికి రాత్రి ఆరోగ్యం రమ్మంటే కూడా రాదు, రక్షణ వ్యవస్థ కూడా రాదు అన్నమాట. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ప్రేక్షకులందరికీ ఒక సందేహం వస్తూ ఉంటుంది. అవునమ్మా. టాబ్లెట్ వేసుకోగానే మందుకి నొప్పి తగ్గిపోయినట్టు లేదంటే జ్వరం తగ్గిపోయినట్టు పెద్ద పెద్ద జబ్బులే తగ్గుతూ ఉంటాయి మీరు ఒక ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల, మరి రక్షణ వ్యవస్థ ఎందుకు పెరగదండి అన్న సందేహం వస్తూ ఉంటుంది. అవునమ్మా. దానికి మీరు ఇచ్చే సమాధానం అండి. దేశానికి ఒక మిలిటరీ అనేది అతి ముఖ్యమైన అవసరం. సైన్యం, యుద్ధాలు జరిగినప్పుడు లక్షల మంది సైన్యం చనిపోతూ ఉంటారు. మరి చనిపోయిన స్థానంలో సైనికుల్ని మరి భర్తీ చేయాలి కదా. కొత్తగా 100,000 మందిని ఉద్యోగంలో తీసుకున్నాం, మళ్ళీ అనుకోకుండా సడన్గా 10 రోజులు యుద్ధం వచ్చేసింది, మరి ఈ సైనికులు యుద్ధానికి పనికొస్తారా? ఎందుకంటే ఉద్యోగంలోకి తీసుకున్నాం కానీ ట్రైనింగ్. అవును. అంచేత కణాలు పుట్టాలి ఇక్కడ. మనుషులు పుట్టిన వాళ్ళని మనం ఉద్యోగంలో తీసుకుంటున్నాం, కానీ కొత్త రక్షక దళాలు పుట్టించాలి, మళ్ళీ వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. రక్షణ వ్యవస్థకు సంబంధించిన తెల్ల రక్త కణాలన్నీ కూడా రోజుకి ఎర్ర రక్త కణాలు పుట్టినంత స్పీడ్గా పుట్టవండి. అవి రోజుకు 20 లక్షలు బోన్ మ్యారో నుంచి పుడితే ఈ తెల్ల రక్త కణాలు ఇంకా తక్కువ మోతాదులో తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఈ బోన్ మ్యారో కూడా హెల్దీగా ఉండాలి. ఏజ్ పైబడిన వారికి బోన్ మ్యారో వీక్గా ఉండి తక్కువ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. అట్లాగే రక్త కణాలు, తెల్ల రక్త కణాలు బాగా ఉత్పత్తి అవ్వాలంటే మంచి పోషకాహారాలు ఉండాలి, అలవాట్లు మంచిగా ఉండాలి, ఆహార నియమాలు బాగుండాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ తెల్ల రక్త కణాలు బాగా పుట్టినప్పటికీ మళ్ళీ ఇవన్నీ డిఫెన్స్ ట్రైనింగ్కి, పిల్లలు అయితే థైమస్ గ్లాండ్ దగ్గర డిఫెన్స్ ట్రైనింగ్ అవ్వాలి, టాన్సిల్స్ దగ్గర, అడినాయిడ్స్ దగ్గర, లింఫ్ నోడ్స్ దగ్గర ఇవన్నీ డిఫెన్స్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. వీటికి శత్రువుని ఎట్లా గుర్తించాలి, వైరస్ని ఎట్లా పసిగట్టాలి, మరి అటు ఎట్లా బంధించాలి, ఎట్లా చంపాలి, ఏ కెమికల్స్ ఎట్లా రిలీజ్ చేయాలి, ఏ రకమైన క్రిములు చోకినప్పుడు ఎలాంటి ప్రభావం శరీరంలో ఉంటుంది, ఇవన్నీ మన డిఫెన్స్ ట్రైనింగ్లో మన బాడీలో మరి చేసే మార్గాలు కాబట్టి ఇదంతా అవటానికి ప్రాసెస్ ఉంటుందన్నమాట. అందుకని చాలా టైం అయితే తీసుకుంటుంది. అయితే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా రాత్రి రక్షణ వ్యవస్థ పెరగకపోయినా కూడా ఆహార నియమాలు చక్కగా పాటిస్తే కనుక రక్షణ వ్యవస్థ చక్కగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. అవునమ్మా. మరి అందుకే రక్షణ వ్యవస్థ అలా పెరగాలంటే ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో చెప్తారా? రక్షణ వ్యవస్థకు ముందుగా విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, జింక్, సిలీనియం, బి కాంప్లెక్స్ విటమిన్లు ఇలాంటి ఎక్కువ కావాలన్నమాట. ఈ పోషకాలన్నీ ఏదో సైన్యానికి ఆయుధాలలాగా ఉపయోగపడతాయి. ఇలాంటివన్నీ బాగా ఇస్తే రక్షక దళాలకి ఆయుధాలలాగా ఇవి ఉపయోగించుకోవడానికి ఉంటాయన్నమాట. ఇవేం చేస్తాయి, మన బాడీలో మరి ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్లా పనిచేసి కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి రక్షక దళాలకు కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అంచేత ఇలాంటి ఆహారాలన్నీ బాగా ఉండేటట్టు మనం అందించాలన్నమాట. ఓకే. వీటితో పాటు ముఖ్యంగా మాంసకృతులు ఉన్న ఆహారాన్ని ప్రధానంగా తినాలి. అంచేత రెగ్యులర్గా ఇలాంటి మంచి ఆహారం అంటే మనం చెప్పేటట్లుగా మరి న్యాచురల్ డైట్ అంటే మినరల్స్ బాగా ఉన్న పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు అంటే ఎండు విత్తనాలు నానబెట్టి తింటాము, విత్తనాలు మొలక్కటి తీసుకోవటము, సోయా చిక్కుడు గింజలు నానబెట్టి కూరల్లో వేసుకోవటము, మీల్ మేకరు సోయా ఫ్లేక్స్ లాంటి వంటల్లో వాడటము, కందిపప్పు పెసరపప్పు లాంటి ఎక్కువగా వాడుకోవటము. ఇక మాంసాహారాలు అయితే మాంసాహారం ప్రోటీన్ అని అనుకుంటారు కదా, అలాగే శాకాహారులకు ఇలాంటి ఆహారాలు ఇవన్నీ బాగా అందించడంతో పాటు సూక్ష్మ పోషకాలు మినరల్స్ బాగా అందాలంటే జ్యూసెస్ కొద్దిగా త్రాగటం, ఇలాంటి మంచి పోషకాహారం మీరు అందిస్తూ దీనితో పాటు బేకరీ ప్రొడక్ట్స్, ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు ఇమ్యూనిటీని బాగా సపరేట్ చేసేస్తాయి. ఎందుకంటే వాటి ద్వారా లాభం రాకపోగా ఇంకా నష్టం వస్తుంది, ఫ్రీ రాడికల్స్ ఎక్కువ లోపలికి వెళ్తాయి, వాటి వల్ల మన రక్షణ వ్యవస్థకి నష్టం జరుగుతుంది, బాడీలో కణజాలం ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ గురవుతూ ఉంటాయి అన్నమాట. అంచేత అలాంటివి మానేసి ఇలాంటి ఆహారాలు మీరు బాగా తీసుకుంటూ
శరీరానికి సహకరించండి. ఇమ్యూనిటీ ఒక నెల 2 నెలలు మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. మరి మన జీవనశైలి విధానాల్లో ఎలాంటి మార్పులు వస్తే రక్షణ వ్యవస్థ అత్యధికంగా పెరుగుతుందంటారు? నిద్ర తగ్గినప్పుడు రక్షణ వ్యవస్థ వీక్ అయిపోతుంది. ఓకే. మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది బాడీలో రిపేర్ క్లీనింగ్ని యాక్టివేట్ చేయటానికి, కాస్త అవయవాలన్నింటినీ రిలాక్స్ అవ్వటానికి, ఆ రిలాక్స్ అయ్యే టైంలో మంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన కణజాలను ఉత్పత్తికి ఇవన్నీ నిద్ర బాగా ఉపయోగపడుతుంది. నిద్ర తగ్గటం మంచిది కాదు. అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ అంటే వ్యాయామాలు చేస్తేనే రక్షణ వ్యవస్థ బాగా యాక్టివ్గా ఉంటుందన్నమాట. మూడోది మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. టెన్షన్స్ వచ్చినా, కంగారు ఉన్నా, భయం ఉన్నా, ప్రతిదానికి ఒత్తిడికి గురవుతూ ఉంటే కూడా బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, అవన్నీ ఇమ్యూనిటీని సప్రెస్ చేసేస్తాయి. చేత ఇది ఒక మూడవది. నాలుగవది ప్రొద్దుపోయే ఆహారం తింటాం అస్సలు మంచిది కాదండి. ఐదవది రక్షణ వ్యవస్థ పెరగాలంటే ముఖ్యంగా మీరు ఉడికిన ఆహారాలు ఎక్కువ తినొద్దు, న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినండి. చివరిగానమ్మా ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలంటే ఆరో విషయం, జ్వరం రానివ్వండి. రొంపలు, జలుబు, దగ్గు, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మీరు చిన్న వాటికి కూడా యాంటీబయాటిక్స్, చిన్న వాటికి మందులు ప్రయోగించడం మంచిది కాదు. ఈ 6 నియమాలు మీరు ఆచరించండి, రక్షణ వ్యవస్థ మీలో చాలా బాగా పెరుగుతుంది. దానికి 1 నెల నుంచి 2 నెలలు మంచి అలవాట్లు ఇప్పుడు 6 ఫాలో అవ్వండి. విన్నారు కదండి, మన రక్షణ వ్యవస్థ ఎంత బాగుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. కాబట్టి రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవాలనుకుంటే గనక డాక్టర్గా చెప్పిన ఈ సలహాలని సూచనల్ని పాటిస్తూ ఆరోగ్యంగా ఉండండి.